Today I would like to discuss numerical analysis problem in sixth semester. Already we completed two units in this problem, first unit and second unit. Today I would like to discuss third unit, which is interpolation. What is interpolation? मन की इंटरपोलेशन अंटे एंटे फर्स्ट मन की ఒక ఫంక్షన్ y equal to f of x मन की y equal to f of x अंटे దీని ఎలా రిప్రజెంట్ చేస్తాము డేటా ఎలా ఉంటుంది x y y is nothing but of f of x. So, मान के 1, 2, 3, 4, 5 इस नंबर में मान के y वाले सलाह से f of फंक्शन ऑफ 1 पर मान के पास में 1, 2, 3, 4, 5 फॉर एग्जांपल वीटी एग्जापल एक्सपाल 5 मन के 1 प्लस मन की एक्स प्लस 1 पड़ते मन के 1 स्क्वेयर प्लस 1 अंत मन के 2 अगे नेक्स्ट 2 पड़ते 4 प्लस 5 नेक्स्ट 9, 9 प्लस 1, 10 नेक्स्ट 4, 4 स्क्वेयर 16 प्लस 1, 17 नेक्स्ट 5 स्क्वेयर 25 प्लस 1, 26 सो इला मन सर वेस एक्स वालूस वै वालूस एंटे इवेटी मन की आर्ग्युमेंट वालूस इवेटी एंट्री वालूस एक्स वालूस मन की आर्गुमेंटेड वालूस अवुताई वाई वालूस एंट्री वालूस एंट्री वालूस अंटे थ्रू एक्स द्वारा वाई अने मन की तेज एक्स वाई कावाले मन की एफ ऑफ वालूस इच्छा सब्यूट मन की वाई अने वस्तु इकड़ एक्स अने मन की इंडिपेंडेंट इंडिपेंडेंट वेरिएबल मन की वाई एमोंदी डिपेंडेंट वेरिएबल मन की एक्स अने इंडिपेंडेंट वेरिएबल अलागे वाई अने डिपेंडेंट वेरिएबल सो एंदुकु वाई डिपेंडेंट वेरिएबल एक्स वालू एदे मन की वाई वालू तेजी अंदकने दी मन डिपेंडेंट अटा सो एक्स इंडिपेंडेंट वेरिएबल मन कुटा सो ई इंटरपोलेशन अंटे मन की सम इला डेटा अने इच्छा डेटा रेंज वालू अंटे y values ని ఫైండ్ అవుట్ చేయడానికి సమ్ మెథడ్స్ సమ్ ప్రొసీజర్స్ అనేది ఉంటాయి
ఏంటంటే అవి ఫస్ట్ది ఫార్వర్డ్ నెక్స్ట్ బ్యాక్వర్డ్ నెక్స్ట్ థర్డ్ వన్ సెంట్రల్ డిఫరెన్సెస్ forward differences backward differences alage central differences ee three methods para manam ilanti discrete data iste manam aa three methods ni use chesi manam meet yokka problems anedi solve chestam. Here we have to know what is interpolation, what is extrapolation. Isn't it? Interpolation and the ante extrapolation and the ante theriyali. Deeni manam em antam ante interpolation antam. Ante manaki ikkada y values anedi telustundi. Ante manaki ichina data anedi discrete ayyindi. సో ఎక్స్ట్రాపోలేషన్ అని ఎప్పుడు చెప్తామంటే మనం రేంజ్ దాటి వెళ్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఎక్స్ వాల్యూ 5 ఏ తెలుసు మనకి 6 అడుగుతారు 6 అంటే మనకి y వాల్యూ కూడా తెలియదు కదా సో ఆ వాటిని అప్ టు ఈ రేంజ్ దాటి వెళ్ళిన వాటిని మనం ఏమంటామంటే y y ని మనం ఏంటంటాం కదా ఆ డేటాలో లేని నంబర్స్ ని గాని ఎలిమెంట్స్ ని గాని ఫైండ్ అవుట్ చేయమని చెప్తే దాన్ని ఏమంటామంట ఆ డేటాని ఏమంటామంట మనం ఎక్స్ట్రాపోలేషన్ అని చెప్పుకుంటాం అన్నమాట ఈ కాన్సెప్ట్ మనకి ఎక్కడ యూజ్ అవుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాపులేషన్ తీసుకున్నాం అనుకోండి పాపులేషన్ తీసుకుంటాం ఎవ్రీ ఇయర్ కదండి 5 ఇయర్స్ కి మనకి జనరల్ గా మన యొక్క పాపులేషన్ అనేది మన ఇండియాలో ఎంతమంది జనాభా ఉన్నారో నోట్ చేయడానికి సమ్ డేటా అనేది యూజ్ అవుతుంది అనమాట సో మనకి కంపేర్ చేస్తారు 2001 లో సమ్ అమౌంట్ ఆఫ్ అంటే కొంతమంది నెంబర్ ఇంత సమ్ ఫిగర్ ఆఫ్ పీపుల్స్ ఉంటే ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటారు కదా సో అదే కనుక డేటా కనుక మీరు తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్లో ఆ యొక్క డేటా ఆ యొక్క ఇయర్లో ఒక ఇయర్లో నెంబర్ అనేది నెంబరింగ్ అనేది మిస్ అయింది అనుకోండి సో వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఈ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది సో మిస్సింగ్ టర్మ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము దానికి ఒక ప్రొసెసర్ ఉంది ఆ ప్రొసెసర్ ద్వారా మనం మిస్ అయిన నెంబర్స్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ ద్వారా ఏ కాన్సెప్ట్ ఇది ఇంటర్పోలేషన్ కాన్సెప్ట్ ద్వారా సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ గా రియల్ లైఫ్ లో తీసుకుంటే ఒక ట్రైన్ ఉంది ట్రైన్ 10 AM కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అలాగే 11 AM కి 12 AM కి అయితే 4 అవర్స్ తర్వాత ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయబడుతుంది అని అప్రాక్సిమేషన్ కూడా మనం ఈ యొక్క ఇంటర్పోలేషన్ మెథడ్స్ ద్వారా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్ కొన్ని థీరమ్స్ ఉంటాయి ఆ థీరమ్స్ నేర్చుకుంటే ఈజీగానే ఉంటుందండి కానీ ప్రాబ్లమ్స్ మాత్రం వెరీ వెరీ ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ దీంట్లో మనం ఫైనైట్ డిఫరెన్సెస్ అంటే ఏంటో ఆ కాన్సెప్ట్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు మనం ఫైనైట్ డిఫరెన్సెస్ గురించి నేర్చుకుందాం ఏంటి అసలు ఫైనైట్ డిఫరెన్సెస్ ఫైనైట్ అంటే నాన్ తెలుసు నాన్ డిఫరెన్స్ అంటే ఏంటో సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే తెలిసిన వాల్యూస్ కి డిఫరెన్స్ చేయడానికి ఏమంటామంటే ఫైనైట్ డిఫరెన్సెస్ అంటాం దేనికి తెలిసిన వాల్యూస్ అంటే మనకి సమ్ డేటా ఇస్తారు కదండి ఎక్స్ లో వై లో ఇస్తారు కదా వై పట్టు ఒక డేటా ఇచ్చినప్పుడు ఆ డేటాకి మనం ఫార్వర్డ్ చేయాలా లేకపోతే బ్యాక్వర్డ్ చేయాలా లేకపోతే సెంట్రల్ డిఫరెన్స్ చేయాలో దిస్ ఫైనైట్ కాన్సెప్ట్ ద్వారా మనం
So, here we have finite differences. Here finite differences and here y equal to f of x. So, function vara chepagalugutam. So, here x ante entandi x equal to x lo unnam means ela undayante x naught, x1, x2 and so on up to n. Endukante manaku oka table teeskunte andulo n elements unnai, n elements unnai. నెక్స్ట్ వై లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి మరి వై నాట్ వై వన్ వై టూ అండ్ సో ఆన్ వై ఎన్ మీరు వైని డైరెక్ట్ గా ఫైండ్అవుట్ చేయగలరా కాదు కదండి సో అంటే అది డిపెండెంట్ వేరియబుల్ కాబట్టి అందులో ఉన్న ఎలిమెంట్స్ ఎక్స్ నాట్ ప్లస్ ఆ కాన్స్టెంట్ అలాగే నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది ఎక్స్ నాట్ ప్లస్ h plus comma and so our last element around the xn plus n minus 1 n h so adlo elements anevi ela undayi ante x not plus x not plus h x not plus 2h and so on x not plus n h సో నాకు వై వాల్యూ కావాలంటే అప్పుడు ఏమవుతుంది ఎఫ్ ఇంటూ ఎక్స్ నాట్ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది ఎక్స్ నాట్ అవుతుంది నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ అలాగే అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్ హెచ్ నాకు వై టర్మ్స్ కావాలంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ టర్మ్ కావాలి అలాగే ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ టర్మ్ అలాగే థర్డ్ టర్మ్ కావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ టూ హెచ్ అండ్ సో ఆన్ ఎన్ టర్మ్ కావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్ హెచ్ కావాలి సో హియర్ వాట్ ఆర్ ఎక్స్ ఆర్ కాల్ ఎక్స్ ఇస్ కాల్ ఆగ్మెంటెడ్ వాల్యూస్ అండ్ వై ఆర్ కాల్ ఎంట్రీ వాల్యూస్ హియర్ మనం డిఫరెన్స్ అని చెప్పినాం కదా ఈ డిఫరెన్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే మనకి ఇచ్చిన డేటాలో ఇచ్చిన ఆఫ్ ఎక్స్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ టర్మ్ మైనస్ ఎఫ్ ఆఫ్ హెచ్ ఎక్స్ నాట్ ఎలా ఈ వాల్యూస్ ఉంటాయంటే వై వాల్యూస్ కదండి ఇవి అంటే మనకి తెలియదు వై వాల్యూస్ త్రూ ఐఎన్టీ డిపెండెంట్ వేరియబుల్స్ వాటికి మనం ఎక్సాక్ట్గా వాళ్ళని ఫైండ్అవుట్ చేస్తాం కాబట్టి సో వాటినే చేంజెస్ చేస్తాం మనం ఎక్స్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ కాబట్టి దాని వాటిని మనం ఏం చేంజ్ చేయము ఓన్లీ వై వాల్యూస్కి మనం ఈ యొక్క డిఫరెన్సెస్ అనేది ఫైండ్అవుట్ చేస్తాము నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది మనకి ఫస్ట్ టర్మ్ ఎఫ్ ఆఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ ఏమవుతుంది మనకి డిఫరెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు డెల్టా ఇది డెల్టా డెల్టా ఏంటండి డెల్టా ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఆపరేటర్ హెన్స్ని ఫైండ్అవుట్ చేయడానికి మనం డెల్టాని రిప్రజెంట్ చేస్తాము టోటల్ టర్మ్ యొక్క డిఫరెన్స్ ఎంతో దాన్ని ఫైండ్అవుట్ చేయడానికి డెల్టా యూజ్ చేస్తాము నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అసలు ఈ టేబుల్ని ఎలా ఫైండ్అవుట్ చేస్తామో టేబుల్ ద్వారా రిప్రజెంట్ చేద్దాం ఫైనల్ డిఫరెన్స్ మనకి ఒక డేటా ఇస్తారు డేటా ఇచ్చినప్పుడు మనకి దాన్ని ఎలా ఫైండ్అవుట్ చేయాలో త్రూ సింపుల్గా మీకు అర్థం అవ్వడం కోసం దీని టేబుల్ని
వేయడం జరిగింది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఇఫ్ ఎఫ్ ఇఫ్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిఏ ఫంక్షన్ అండ్ అందులో ఎక్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి అప్ టు 3 వరకు తీసుకున్నాం ఎక్స్ నాట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఆర్ వాల్యూస్ ఆఫ్ ద కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ వాల్యూస్ అండ్ కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ వై ఎలా ఉంటాయి వై నాట్ వై వన్ వై టూ వై త్రీ. సో మనకి ఎక్స్ ఎక్స్ ఎన్ని ఉంటాయో వై కూడా సేమ్ అన్ని నెంబర్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను డెల్టా వన్ ని అంటే ఫస్ట్ డిఫరెన్స్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి డెల్టా వన్ దేనికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తామన్నా నేను ఎంట్రీ వాల్యూస్ కి అంటే వై వాల్యూస్ కి మనం డిఫరెన్స్ చేస్తాం కానీ ఎక్స్ వాల్యూస్ కి మనం ఫైండ్ అవుట్ చేయం ఎందుకంటే ఇవి అప్రాక్సిమేట్ వాల్యూస్. సో దానికోసం నేను డెల్టా వైకి ఫైండ్ అవుట్ చేస్తాను. సో నాకు ఇప్పుడు వచ్చే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే డిక్రీజ్ అవుతా వస్తూ ఉంటాయి ఎలిమెంట్స్. ఇక్కడ మనం వై వై నాట్ ఇంటూ వై వై నాట్ నుంచి వై త్రీ వరకు అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ ఫోర్ ఉన్నాయి ఫోర్ నెంబర్స్. సో ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే డిఫరెన్సెస్ ఎన్ని వస్తాయి మనకి త్రీయే డిఫరెన్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వై ఈక్వల్ టు ఫైవ్ తీసుకున్నారనుకోండి అప్పుడు మనకు వచ్చే డిఫరెన్సెస్ ఎన్ని ఫోర్ డిఫరెన్సెస్ వస్తాయి అంటే ఒకటి అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నారనుకోండి డిఫరెన్సెస్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ వైలో ఉన్న ఎలిమెంట్స్ ఎంట్రీ వాల్యూస్ 10 తీసుకుంటే మనకు వచ్చే డిఫరెన్సెస్ ఎన్ని ఉంటాయంటే ఫైనల్ డిఫరెన్సెస్ 9 ఉంటాయి. సో అందుకని ఇక్కడికి మనకి ఎక్స్ అంటే ఫోర్ ఉన్నాయి కదండి ఫోర్ ఎంట్రీ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ మనకి డిఫరెన్సెస్ ఎన్ని ఉన్నాయి త్రీయే డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ డెల్టా వై వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ ని డెల్టా వై నాట్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం వై నాట్ వై వన్ మైనస్ వై నాట్ వై వన్ మైనస్ వై నాట్. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఎందుకు మనం వై వై వన్ మైనస్ వై నాటే చేయాలి ఇక్కడ మనకి వై వన్ సారీ వై నాట్ వాల్యూ ఎలా ఉంటుందంటే విచ్ ఈజ్ స్మాలర్ దాన్ వై వన్ ఎలా ఉంటుందండి వై నాట్ అనే వాల్యూ చిన్నగా ఉంటుంది. సో దానికోసం సమ్ పాజిటివ్ సెన్స్ లో తీసుకోవడం కోసం మనకి వై వన్ మైనస్ వై నాట్ సమ్ టైమ్స్ మనకి నెగిటివ్ కూడా వస్తూ ఉంది కూడా వచ్చా కానీ మనకి లాస్ట్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అది పాజిటివ్ కింద చేంజ్ అవుతుంది. సో దానికోసం మనం వై 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 వన్ మైనస్ వై నాట్ కింద తీసుకుంటాం మనకి మొత్తం టోటల్ డిఫరెన్స్ దేని డిఫరెన్స్ వై నాట్ డిఫరెన్స్ కావాలంటే వై వన్ వాల్యూ అలాగే మైనస్ వై నాట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ డెల్టా వై వన్ డెల్టా టోటల్ డిఫరెన్స్ ఆఫ్ డెల్టా సారీ టోటల్ డిఫరెన్స్ ఆఫ్ వై వన్ కావాలంటే నాకు త్రూ దేని ద్వారా వై టూ మైనస్ వై వన్ ద్వారా మనం డెల్టా వై వన్ వాల్యూని డిఫరెన్స్ ఆఫ్ వై వన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ డెల్టా వై త్రీని ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఏమవుతుంది అప్పుడు వై త్రీని వై టూని డిఫరెన్స్ చేస్తే నాకు కావలసిన డిఫరెన్స్ ఆఫ్ వై టూ వాల్యూ అనేది వస్తుంది. సో ఏమవుతుందండి నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి డెల్టా స్క్వేర్ అంటే సెకండ్ సెకండ్ డిఫరెన్సెస్ ఆఫ్ వై అప్పుడు ఏమవుతుంది ఫార్ములా డెల్టా స్క్వేర్ వై నాట్ ఈక్వల్ టు వై టూ మైనస్ టూ వై వన్ ప్లస్ వై నాట్. డెల్టా స్క్వేర్ వై నాట్ ఈక్వల్ టు వై టూ మైనస్ టూ వై వన్ ప్లస్ వై నాట్. ఇది ఎలా వేసుకున్నాం మనం టూ వై టూ వై టూ మైనస్ ఇది ఇది ఏమవుతుందండి టూ వై వన్ కదా అంటే ఈ రెండింటిని మైనస్ చేస్తే నాకు ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ ఎలా వచ్చింది మనకి వై టూ మైనస్ వై వన్ మైనస్ వై వన్ మైనస్ వై నాట్. సో ఇప్పుడు ఏమవుతుంది వై టూ మైనస్ టూ వై వన్ మైనస్ మైనస్ ప్లస్ కదండి సారీ
plus y naught. So ये देखा था कि नहीं वैसा ना अंटे ये two differences चूसते ना को delta square y naught आने दे उस दिन. Next इधर का चेस का मैंने delta square y one ने ये two differences चूसते ना की वाले आने दे उस दिन. So इपुरो delta three y find out चाहिए अंटे ना को formula इंटेंटे ये रहने दे difference चूसते ना को delta cube y naught वाले आने दे उस दिन. So इपुरे मैंने डेल्टा क्यूब y नॉट इक्वल टू y3 माइनस 3 y1 y2 प्लस 3 y1 माइनस y नॉट होगी. सो मेरे एग्जैक्ट का कावल इंटर चेक चेंज फर्स्ट दीन का ना बेगल y3 माइनस 2 y1 सॉरी 2 y2 प्लस y1 दीन के माइनस करेंगे माइनस y2 माइनस प्लस होगी y1 माइनस y1 सर. सो इपड़े होगी y3 माइनस y2 y2 ये होगी ना 2y2 माइनस y2 माइनस 3y3 प्लस इकड़ा y1 प्लस 2y1 ये होगी 3y1 माइनस y1. सो ये माना फॉर्मूला. सो प्रॉब्लम इंका क्लियर अर्थमेंटे इला वाइवल वाइटू मैं एग्जाक्ट नंबर ईजी साल्व चेयर. सो इच्छा मन की फस्ट मैं इच्छा एक्स वालूस वै वालूस ओन वै वालूस मैं डिफरस फैंड. सो फस्ट वै वन वालू कावे डिफरस आफ वै वन वालू कावे थ्रू y1 वालू द्वारा अलगे y0 वालू द्वारा नेनु फाइंड आउट చేస్తాను. नेक्स्ट डेल्टा y1 इक्वल टू ఏమ ఉంది నా ఫార్ములా y2 - y1 అవుతుంది. అలాగే డెల్టా y2 ఫార్ములా y3 - y1 అనేది అవుతుంది. నెక్స్ట్ డెల్టా స్క్వేర్ సెకండ్ సాఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఫార్ములా ఏంటి ఈ రెండింటికి మైనస్ ఫస్ట్ y1 తీసుకోవాలి డెల్టా y1 మైనస్ డెల్టా y naught. सो आ रे डिफरेंस मन की वाले वो नैक्स्ट डेलटा स्क्वेर y1 फाइंड आउट थ्रू डेलटा y2 माइनस डेलटा y1 द्वारा चे मन की विच क्वेश्चन अने वो. सो ई रे अंत फस्ट डेलटा स्क्वेर y1 अलागे माइनस डेलटा स्क्वेर y0 फाइंड आउट डेलटा क्यूब y0 अने वो. सो इक अबर्व चे मन वालूस एला उसे इकड़ वै नॉट डेल्टा वै नॉट डेल्टा स्क्वेयर वै नॉट फर्स्ट टर्म इधे डेल्टा क्यूब वै नॉट. सो इकड़े वै वन डेल्टा वाई वन डेल्टा स्क्वेयर वाई वन अने. सो ई फॉर्मूलास अंटे एक्कड़ यूज अवुतुंदंटे मन फॉर्मूलास उंटाय कदंडी डिफरेंसेस फॉर्मूलास फॉर्मूलास लो सब्स्टिट्यूट चेस्ते फॉरवर्ड अयिते फॉरवर्ड लो बैकवर्ड अयिते बैकवर्ड लो सेंट्रल डिफरेंस अयिते सेंट्रल डिफरेंस लो यूज चेसि मनं वीटिनि फाइंड आउट चेस्तां. सो वीटि मीद चिन्न स्मॉल एग्जांपल कूडा सॉल्व चेद्दां. Difference table. The following data: x to the 4, y equal to minus 8. Sometimes x delta power of 4 y. मान के बोलेंगे इच्छा नहीं तो मान exact का आदेश को भी चलो. So इपर मानो नील find out चलो. X delta power of 4 y delta power 4 अने देला देश में मान के इतना any differential 5 differential मान के any differential हो सकते हैं. फोर वस्ते एग्जाक्ट डेल्टा पवर फोर इक्वल टू एट अने. सो इन एला सॉल्व चेला चुद फर्स्ट टेबल टेबल फॉरवर्ड डिफरेंस टेबल. सो इंदुलो मन की फर्स्ट एक्स वेयंडि नेक्स्ट वै वालूस मन की एक्स वालूस एम इच्चारु 1, 2, 3, 4,
Y values in charge. Sometimes y values in function of f of x values is then through x value y values in find out just like direct y values in charge. 2, 5, 10, 20, alagi 30. So, if you need to differences in find out change. Then the difference find out change. First, delta y. डेल्टा वाई फंड फाइंड आउट చేయడం ఏంటి ఫార్ములా దీని మైనస్ 2 అంటే y నాట్ y1 y1 మైనస్ y నాట్ కదండి ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది వాల్యూ 2 మైనస్ y విచ్ ఇస్ నథింగ్ బట్ సారీ 5 మైనస్ 2 విచ్ ఇస్ నథింగ్ బట్ మైనస్ 3 పాజిటివ్ 3 నెక్స్ట్ ఇప్పుడు వాల్యూ ఎంత 3 Next, 10 minus 5. 10 minus 5 value is the one 5. So, pre-term is 20 minus 5. 20 minus 5 is the value. 20 minus 10 value 10. So, 30 minus 20 value is the 10 value. 30 minus 20 equal to 10. So, manki delta value value 3, 5. 10, 10. Weight difference. ఈ 2 weight difference చేస్తే నాకు ఎంత వచ్చింది 3 వచ్చింది. మళ్ళీ ఈ 2 weight difference చేస్తే నాకు 5 వచ్చింది. Next, ఈ 20 కి అలాగే 30 కి difference చేస్తే నాకు 10. అలాగే 20 కి 30 కి 20 కి difference చేస్తే నాకు 10 అనేది వచ్చింది. Next, delta square. Y. So, we take the differences here. M of the 5 minus 3, M of the 2. The 2 differences. Next, these 2 differences. 10 minus 5, M of the 5. Alagi, 10 minus 10, M of the 0. Delta Q, Y. So, we need to differentiate 5 minus 2 and then, which is nothing but 3. Next, 0 minus 5 and then, minus 5. Next, delta power 4, y. We need to differentiate first a number 3 scoring. It is minus 5, minus 3 amount of monkey. Minus 5, minus 3, minus 8. So, forward difference is the one delta power 4 y m and the one key exact delta value and the minus 8 and the so, through e procedure, we forward differences in the find out just first, each in the data ni note chest. Sometimes it value ivaru manu e procedure follow chesi value find out just ఒకసారి ఇలా వాల్యూ ఇస్తే అది ఎగ్జాక్ట్ వస్తుందా లేదా అని చెక్ చేస్తాం సో ఫస్ట్ ఏం చేశాను నేను ఇచ్చిన డేటాని రాసుకున్నాను x ని అలాగే y ని కూడా రాసుకున్నాను సో x వాల్యూస్ మనకి అవసరం లేదు ఓన్లీ మనం y వాల్యూస్ ద్వారానే ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాం నాకు డేటాలో ఉన్న వాల్యూస్ కావాలండి ఫస్ట్ y1 వాల్యూ అలాగే y0 వాల్యూని డిఫరెన్స్ చేస్తే నాకు డెల్టా y1 y0 వాల్యూ అనేది వస్తుంది సో ఇక్కడ 5 మైనస్ 2 చేస్తే నాకు ఎంత వచ్చింది వాల్యూ 3 అనేది వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ కి కావాలంటే డిఫరెన్స్ ఏ డిఫరెన్స్ డెల్టా y1 డిఫరెన్స్ కావాలంటే 10 మైనస్ 5 చేస్తే నాకు ఎంత వచ్చింది 5 అనేది వచ్చింది నెక్స్ట్ 20 మైనస్ 10 చేస్తే నాకు డిఫరెన్స్ ఎంత వచ్చింది 10 అనేది వచ్చింది నెక్స్ట్ 30 మైనస్ 20 చేస్తే డిఫరెన్స్ ఎంత వచ్చింది 5 వచ్చింది మళ్ళీ డెల్టా స్క్వేర్ డిఫరెన్సెస్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 5 మైనస్ 2 చేస్తే ఎంత వచ్చింది డిఫరెన్స్ ఫార్ములా కూడా మీకు ఈజీగా చెప్తున్నాను ఎందుకంటే కొన్ని ఫార్ములా కోసం ద్వారా ఇలా అయినా ఒకటి ఏం చేస్తారు 5 మైనస్ 3 అంటే మనకి ఎంత 2 నెక్స్ట్ 10 మైనస్ 5 అంటే 5 నెక్స్ట్ 10 మైనస్ 10 అంటే విచ్ ఇస్ 0 నెక్స్ట్ ఈ 2 డిఫరెన్సెస్ చూస్తే మనకి ఎంత వచ్చిందండి 3 అలాగే 0 మైనస్ 5 అంటే 5 మైనస్ 5 సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు విచ్ ఇస్ 8
ఇలా మనం ఫార్వర్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఇలా ఈజీగా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకుందాం. సో క్లియర్గా కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా. కింద ఉన్న వాల్యూని పైన ఉన్న వాల్యూని డిఫరెన్స్ చేస్తే మనకి సరిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.